థాంక్స్ అలా. వెళ్దామా? ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే, ఏం తిందాం? యాజ్ యూ విష్, బట్ ఐమ్ ఫీలింగ్ సో హంగ్రీ. 2 టీసీఆర్ బ్రౌనీ. వాట్సాప్ నీ ఏజ్ ఎంత? ఎందుకో ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకి పెళ్ళి ఎంత కాలం అయింది? వా, ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయ, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించినవేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు, కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. అబ్బా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాటలు ఎత్తితే చాలు, వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ, వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయ, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హే సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా? నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరు మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ ఆ స్ట్రేంజ్. జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్. ఇదిగో ఫోన్, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరు? ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో, ఐమ్ సారీ రా శ్రేయ, ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు శ్రేయ. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటి, మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు, చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు. నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? నేను నా మీద మోస్ తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్, నీ అవసరాలకి వాడు. మొన్న నేను, ఈ రోజు వాడు. నీ టైం దగ్గర పడిందే, ఉండే. నీ కిస్ ఇచ్చి చాలా రోజు. Are you crying? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాలు మొక్కుంది, అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుంది అనుకుంటా. ఇఫ్ యు డోంట్ మైండ్, రేపు టెంపుల్ కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయా. హా మమ్మీ. మమ్మీ పిలుస్తుంది, మమ్మీతో ఈ విషయం చెప్పకు. నో ప్రాబ్లం, విల్ గో. మార్నింగ్ మెసేజ్ చేస్తాను, గెట్ రెడీ. బై బై. సూపర్ ఉందిరా, నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి. ఎవరు మాట ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది అన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పట్టడం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగింది అన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏవి చెప్పరు, నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళి అయింది అని చెప్పా.
ఒక పెళ్ళైన మగాణ్ణి ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో. సొద్దం, లెట్ అస్ సీ ద ప్లే. రే సినిమా ఇంకా చాలా ఉంది రే, వెళ్ళరా బాబు. బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే, రేపు పొద్దున్న చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హేయ్, థ్యాంక్స్ యార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్, బై. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయా, ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయా, నువ్వు అటు గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో, నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయి అయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది. అంతలేదులే, నీ వైఫ్ చాలా లక్కీ. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. హే, సంబడీస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దట్.